ಎಕ್ಸು ಲಕ್ಷ್ಮೀಕಾಂತ್ ಕಾರ್ಯ ಹತ್ರ ಏನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಇಸ್ ಓಕೆ ರೈಟ್ ಟು ಫುಡ್ ರೈಟ್ ಟು ಫುಡ್ అలా గుడి చాలే వారు సిస్టర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా సిస్టర్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మెడిసిన్స్ ఉన్నాయా రెమెడీస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని జిల్లాల్లో కూడా పకడ్బందీగా అన్ని రకాల మెడిసిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఎస్వేస్ మెడికల్ కళాశాల సంబంధించినటువంటి హాస్పిటల్లో కూడా ఎస్వేస్ హాస్పిటల్లో కూడా కరోనాకు సంబంధించి 100 బెడ్డెడ్ గవర్నమెంట్ తరఫున మేము తీసుకున్నాం. వాళ్ళు సపరేట్ వార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసినాం. ఫ్రీ ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా ఎస్పీఎస్లో కూడా సపరేట్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మరి ప్రజలు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. రెమెడిసివర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ప్రాథమిక దశలో అవసరమైనటువంటి అన్నిటి కూడా ఉన్నాయి. దయచేసి అందరు కూడా ప్రజలు భయాందోళన గురి కాకుండా హైదరాబాద్లో పోయే పని లేదు, హైదరాబాద్కు ధీటుగా అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. ఎస్వీఎస్లో కూడా ప్రత్యేకమైన వార్డు ఉంది, మరి రెమెడిసివర్ ఇంజెక్షన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి, ఎస్వీఎస్లో ఉన్నాయి, ప్లస్ ప్రముఖ నర్సింగ్హోమ్లలో కూడా అన్ని హాస్పిటల్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక ప్రాథమిక దశలోనే జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది అని కానీ వెంటనే గుర్తించి త్వరగా హాస్పిటల్కి పోయినట్లయితే నయమవుతుంది. నిర్లక్ష్యం వహించొద్దు, జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణం మీదకి వస్తుంది. ప్రాథమిక దశలో గుర్తించుకున్నట్లయితే ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తొందర స్టార్ట్ చేస్తే తక్కువైతుంది. జ్వరము, దగ్గు, ఒళ్ళు నొప్పులు రకరకాలుగా వచ్చినప్పుడు వెంటనే మీకు సంబంధించిన డాక్టర్ను సంప్రదించి టెస్ట్ చేయించుకోవాలి. టెస్టులు కూడా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా టెస్టులు కిట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలా. ఎస్వీఎస్ హాస్పిటల్ని కూడా సందర్శించాం. మరి అక్కడ అన్ని రకాలుగా బీపీ కిట్స్తో డాక్టర్స్ ఉన్నాడు, ఫార్మాలజిస్ట్ ఉన్నాడు, మెడికల్ షాప్లలో అక్కడ ఉన్నటువంటి స్టోర్లో అన్ని కరోనా సంబంధించిన అన్ని వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్ లేవు కానీ దొరకపోవచ్చు. మామూలు మాత్రం అన్నిట్లో ఉన్నాయి, కనుక దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మన హాస్పిటల్ డిఎంఏ అందరూ కూడా 24 పర్యవేక్షణ ఉన్నారు. దయచేసి దీన్ని చేయాలి.